హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 31వ రోజు కథకు మీకు స్వాగతం. కథ పేరు ఇద్దరు సోదరులు. ఒకసారి ఒక గ్రామంలో ఇద్దరు సోదరులు వారి తండ్రి మార్గదర్శకంలో పౌల్ట్రీ ఫామ్లో పనిచేయడం ప్రారంభించారు. వారు తమ తండ్రితో కలిసి పనిచేయడం ప్రారంభించిన కొన్నాళ్ళ తర్వాత పెద్ద కొడుకు తన తమ్ముడికి తండ్రి మరింత బాధ్యత మరియు బహుమతులు ఇస్తున్నాడని గమనించాడు. పెద్ద కొడుకు ఇద్దరూ సమానంగా పనిచేయడంతో అన్యాయంగా భావించాడు మరియు పెద్దవాడైనందున అతనికి మరింత బాధ్యత మరియు ప్రతిఫలం ఇవ్వాలని అనుకున్నాడు. అతను తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను పెద్దవాడిని, అయినా మీరు తమ్ముడికే ఎక్కువ బాధ్యతలు ఇస్తున్నారు, ఎందుకు అలా అని అడిగాడు. తండ్రి, నేను నీకు చెప్తాను, కానీ ముందుగా టామీ పొలానికి వెళ్ళి వారి వద్ద ఏమైనా టర్కీ అమ్మకానికి ఉందా అని తెలుసుకుని రా, మన పౌల్ట్రీకి జోడించాలి అన్నాడు. అతను వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు. అవును అన్న, వాళ్ళ దగ్గర టర్కీ ఉంది, వాళ్ళు మనకు అమ్మవచ్చు అన్నాడు. దానికి తండ్రి, సరే ఇప్పుడు వెళ్ళి ధర అడుగు అన్నాడు. అతను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. అతను తన తండ్రితో, వాళ్ళ టర్కీ ఒక్కొక్కటి $10 చొప్పున ఇస్తామని చెప్పారు. తండ్రి, బాగుంది, ఇప్పుడు వెళ్ళి రేపటిలోగా డెలివరీ చేయగలరని అడుగు అన్నాడు. పెద్ద కొడుకు వెళ్ళి వచ్చి, అవును వాళ్ళు చేయగలరు అని సమాధానం చెప్పి తిరిగి వచ్చాడు. ఇదంతా జరిగిన తర్వాత తండ్రి తన పెద్ద కొడుకును వేచి ఉండమని అడిగాడు. అతను తన చిన్న కొడుకును పిలిచి, స్వామి పొలానికి వెళ్ళి వారి వద్ద టర్కీ ఏమైనా ఉందా అని అడుగు, మన పౌల్ట్రీలో ఉంచాలి అన్నాడు. చిన్న కొడుకు వెళ్ళి తిరిగి వచ్చాడు. వారు 5 టర్కీలు $10 చొప్పున లేదా 10 టర్కీలు ఒక్కొక్కటి $8 చొప్పున ఇస్తానన్నారు. వారు వాటిని రేపు పంపిణీ చేయగలరు అని చెప్పాడు. అంతేకాదు, తర్వాతి గంటలో మాకు 5 టర్కీలు పంపిణీ చేయమని నేను వారిని అడిగాను. ఇంకా అదనంగా 5 టర్కీలు కావాలంటే వాటిని ఒక్కొక్కటి $6 చొప్పున ఇవ్వమని నేను బేరం కుదుర్చుకున్నాను అన్నాడు. దీని తర్వాత తండ్రి తన పెద్ద కొడుకు వైపు చూశాడు. అతను తన చిన్నవాడికి ఎందుకు ఎక్కువ బాధ్యత ఇచ్చాడో ఇప్పుడు గ్రహించాడు. అతను తన తమ్ముడిని మెచ్చుకున్నాడు మరియు అతని వద్ద వ్యాపారం నేర్చుకోవాలి అనుకున్నాడు. విన్నారుగా పిల్లలు, ఇప్పుడు కథలో నీతిని మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒక విషయాన్ని ఎలా గ్రహిస్తాడనేది ఆ వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. మనకు రాని వాటిని బాగా అర్థం చేసుకునే వ్యక్తుల నుండి నేర్చుకోవడానికి మన వంతు కృషి చేయాలి. దీని వలన మనం ఎప్పుడూ తక్కువ వారు అనే భావన కలగకూడదు. ఓకేనా? ఈ కథ నచ్చితే లైక్ బటన్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.